తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఆదివాసీ ఆరాధ్య దైవం జంగూబాయి జాతర వైభవంగా సాగుతోంది. మహాపూజతో ఆదివాసీలు జాతరను ప్రారంభించారు. నెల రోజుల పాటు సాగే ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కరస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఆదివాసీ పల్లెలకు ఆధ్యాత్మిక శోభ వచ్చింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోట పరంధిలో ఆదివాసీ ఆరాధ్య దైవం జంగూబాయి జాతర ప్రారంభమైంది. రోజుల పాటు సాగే యాత్ర కోసం పెద్ద సంఖ్యలో ఆదివాసులు తరలి వస్తుంటారు. వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుందుకు పోటీ పడుతుంటారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆదివాసులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్టమైన అడవి ప్రాంతం కొండ ప్రాంతాల్లో వెలిసిన ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఆదివాసీ తెలంగాణతో పాటు మహారాష్ట్రకు సంబంధించిన ఆదివాసులు వేల సంఖ్యలో తరలి వచ్చడం రాబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆదివాసీ జాతరలకు ఈ తొలి జాతర. ఈ జాతర తర్వాతనే మిగతా జాతరలు ప్రారంభమయ్యే పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆదివాసీ భక్తులు ఉన్నారు. వచ్చిన ప్రతినిధి చెప్పండి, ఈ జాతరకు ఉన్న ప్రాసెస్ ఏమిటి? 14 మెట్టనగొంది పర్లమెట్టన సొంది జంగూబాయి. 8 గోత్రాలు ఇక్కడ. తుమ్రం పెద్దాయన, కొడప, రాయిశిలాం, సలాం, వెట్టి, మరప, హెరకుమ్ర, మండాడి, ఇట్లా 8 గోత్రాలు మేము కలిసి ఈరోజు దీపం ముట్టిస్తాం. ఒక నెల ఉంటుంది ఇక్కడ జాతర. ఈరోజు సురు అందరూ వాళ్ళు దేవుళ్ళు తీసుకొని వస్తారు. ఎవరికి ఏమో కావాలా దేవునికి మొక్కితే అది పని అయిపోతుంది. మీరు చెప్పండి, అసలు ఈ ఆలయం ఎలా ఏర్పడింది? ఆలయం ఎట్ట ఏర్పడింది అంటే సార్, ఇది 12 మెట్టన సంధి 14 మెట్టన గొంది కోట పరంధులు బిడివార్ అని ఇట్లా పడింది. అయితే మాకు ఏమంటే, మే 8 గోత్రాలు ఎట్లా అయింది అంటే, మాకు ఒక రాయమూర్తి అని తల్లి ఉండే, దాని తర్వాత ఒక డలాయి జాకు అని జన్మించిండు. అప్పటి నుంచి ఇక ఇష్టడైంది అంటే, మాకు దేవుడు లేదు, ఏం లేదు, లేకుండే మేము మడవి ఉండే పట్ల కోటల ఆయన దగ్గర జాకుని పెళ్లి చేసిండు. అప్పటి నుంచి మళ్ళీ ఇక 8 అది దేవుడే చెప్పింది అనుకో. ఇక అప్పుడు ఇక్కడ మా వాళ్ళు వచ్చిండు, మళ్ళా 4 కొడుకులు అయిండు. పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? అభివృద్ధి మరి కనిపిస్తలేదు, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్నది. ప్రత్యేకించి చెప్పాలంటే మన జంగూబాయి దేవి ఉన్నది కదా, ఇది 8 గోత్రాలని కాదు, సమస్త మా ఆదివాసీ సమాజానికి సంబంధించింది. ఇక్కడ మేము గోండులం అనే కాదు, కోయ, తోటి, కొల్లం, ప్రధాన్, ఇంకా ఇతర కులాల వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మొక్కిన మొక్కులు కావచ్చు, లేదా ఇంకేమైనా వాళ్ళ అంటే ఈ పూష మాసం బాగా పవిత్రంగా భావిస్తాం అన్నమాట. ఆ భావనతోటి ఖచ్చితంగా పూష మాసం వచ్చిందంటే ఎక్కడైనా ఎక్కడి వారైనా సరే, అది మధ్యప్రదేశ్ కావచ్చు లేదా ఇంకెక్కడ మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళిపోతారు. ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరుతున్నారా? ఖచ్చితంగా చాలా అవసరం ఇక్కడ. ప్రస్తుతానికైతే ఇక్కడ వచ్చే జనాలకు వసతులు అనేవి సరిగా లేవు. ఈ మధ్యన కొంచెం ఈ రోడ్ సౌకర్యం కల్పించినారు. మెయిన్ విషయం ఏంటంటే వాటర్ సౌకర్యం ఖచ్చితంగా కావాలి ఇక్కడ, అలాగే మరుగుదొడ్ల సౌకర్యం కూడా. అది చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చెత్తకుండీలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పరిశుభ్రత అనేది లాస్ట్కి వచ్చేసరికి, ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 రోజులు అయితే బాగుంటుంది, తర్వాత ముందర వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక నెక్స్ట్ వచ్చే వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి పరిశుద్ధానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. వీరంతా కోరుతున్న ఒకటి, భక్తుల మనోభావ దృష్ట్యా కూడా ప్రభుత్వం తరపున కొంచెం సౌకర్యాలు మెరుగుపరచడం కోరుతా ఉన్నారు. జంగూబాయి జాతరకు సంబంధించి ఒక ఆదివాసులే కాదు, ఆదివేశాతర భక్తులు కూడా 10 సంవత్సరం వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటు కోనమి వాసిబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఈ మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఆనవాయితీగా వస్తుంది. ఇదంతా కూడా జాతర ప్రాంగణం అంతా వేలాది మంది భక్తులు కిక్కిరిసిపోతున్న పరిస్థితి. ఆ కొండపై ఉన్న గుహలో కొలువైన జంగూబాయి జాతర అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం, మొక్కులు తీర్చుకోవడం, ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం కొనసాగుతున్న పరిస్థితి. నెల రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా ఆదివాసీ గుడాలని ఆధ్యాత్మిక శోభతో పరడే వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కనపడి శ్రీనివాస్తో మహంతయ్య, వినోతి, జంగూబాయి జాతర ప్రాంగణం నుంచి.